స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కరోనా భయాలతోనే ఎన్నికల్ని వాయిదా వేశామన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాదనను ఏపీ ప్రభుత్వం తప్పుబడుతోంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏపీ ఎన్నికల కమిషనర్ ఆదేశాలను రద్దు చేసి ఎన్నికల్ని యథావిధిగా జరిపించాలని కోరుతోంది జగన్ ప్రభుత్వం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం లభిస్తుందన్నది ప్రభుత్వ వాదన. అయితే కరోనా కారణంగా ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేమని ఈసీ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కమల్నాథ్ ప్రభుత్వ బల నిరూపణకు సంబంధించిన అంశంపై ఇవాళ సుప్రీంలో మరోసారి విచారణ జరగనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని సర్కార్ 24 గంటల్లో విశ్వాసం నిరూపించుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బల నిరూపణపై వివరణ కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి స్పీకర్కు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. విశ్వాస పరీక్ష నిర్వహించకుండానే స్పీకర్ సభను మార్చి 26కు వాయిదా వేయడంతో గవర్నర్ లాల్జీ టండన్ సోమవారం కొత్త డెడ్లైన్ పెట్టారు. మంగళవారంలోపు బలాన్ని నిరూపించుకోకపోతే ప్రభుత్వం మైనారిటీలో పడినట్లుగా గుర్తించాల్సి వస్తుందంటూ సీఎం కమల్నాథ్కు లేఖ రాశారు. అయితే సుప్రీంకోర్టులో బల నిరూపణపై పిటిషన్ దాఖలు కావడం ఇప్పుడు అందరూ ధర్మాసనం ఏం ఆదేశాలు ఇస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిర్భయ అత్యాచార కేసులో 7 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్న 4 దోషులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉరిశిక్ష అమలు 3 సార్లు వాయిదా పడేలా చేస్తున్నారు. తాజాగా 4 దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబర్ 16న తాను ఢిల్లీలోనే లేనని ఢిల్లీ కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశాడు. డిసెంబర్ 17, 2012న రాజస్థాన్ నుంచి పోలీసులు తనని ఢిల్లీకి తీసుకొచ్చారని పిటిషన్లో పేర్కొన్నాడు. తీహార్ జైల్లో తనను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించిన ముఖేష్ సింగ్ తనకు మరణశిక్ష రద్దు చేయాలని కోర్టుకు విన్నవించాడు. దీనిపై తదుపరి ఆదేశాలు ఇవాళ జారీ చేయనుంది న్యాయస్థానం. రేపిస్టుకు భార్యగా ఉండలేనంటూ నిర్భయ కేసులో దోషి అక్షయ్ ఠాకూర్ భార్య కోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఆమె పిటిషన్ వేసింది. ఒక రేపిస్టుకు భార్య అనే అపవాదుతో తాను జీవించలేనని ఆమె పిటిషన్లో తెలిపింది. ఆమె పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే దోషుల్లో 3 తమ కుటుంబాలను ఆఖరి చూపు చూసుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. కావాలంటే అక్షయ్ ఠాకూర్ను ఒకసారి చూసుకోవచ్చని అతని కుటుంబానికి జైలు అధికారులు లేఖ రాశారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కౌన్సిల్లో కాల్ పెట్టబోతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కవిత ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కవిత ఈ ఓటమితో రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అయితే తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్లలో 1 కవితకు ఇస్తారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. తిరుమలలో శ్రీవారికి ఇవాళ నుంచి ఏకాంతంగా నిత్య కళ్యాణోత్సవం జరగనుంది. కరోనా కారణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు తాత్కాలికంగా రద్దు చేసింది టీటీడీ. ఇప్పటికే విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం రద్దు చేసింది ఆలయ కమిటీ. మరోవైపు కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఎస్ బ్యాంక్ పునర్నిర్మాణానికి కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ఇవాల్టి వేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. మూలధన అవసరాల కోసం నిధులు కూడా పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే బ్యాంకుకు కొత్త బోర్డు ఏర్పాటుపై చర్యలు చేపడుతోంది. ఎస్ బ్యాంకుకు చెందిన సుమారు 1.35 బిలియన్ షేర్లను 10 రూపాయల చొప్పున ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి కొనుగోలు చేయనుంది. అలాగే ఈక్విటీ ద్వారా 1000 కోట్ల పెట్టుబడులకు ఐసీఐసీఐ ఆమోదం తెలిపింది.
అటు యాక్సిస్ కూడా 600 కోట్ల రూపాయలు పెట్టుబడులకు రెడీ అయింది. కరోనా మహమ్మారికి అడ్డే లేకుండా పోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తోంది. 167 దేశాలు ఈ వైరస్ ప్రభావంతో అల్లాడిపోతుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వారి సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. సుమారు 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కాస్త తగ్గుముఖం పట్టినా ఇరాన్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో చాలా వేగంగా ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. నివారణ చర్యలు ఎన్ని చేపట్టినా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఐరోపా దేశాలు సరిహద్దులను మూసివేశాయి, కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరోవైపు అన్ని రంగాలు దెబ్బతినడంతో ఆర్థిక మాంద్యం తప్పేలా లేదు. కరోనా మహమ్మారి భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 139 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 3 కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బెంగాల్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ వ్యాపించింది. ఈ మహమ్మారి ధాటికి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, పబ్లు, పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు మూతబడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగుతున్నాయి. ఇరాన్ తీర్థయాత్రకు వెళ్లిన 254 మంది భారతీయులకు కరోనా సోకిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళందరిలో కరోనా పాజిటివ్ లక్షణాలున్న ఇండియన్ మెడికల్ టీం చేసిన టెస్టుల్లో తేలినట్లు తెలిపింది. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశం తీసుకొస్తున్న విదేశాంగ శాఖ అక్కడున్న వారికి మొదట కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిస్తున్నారు, మిగతా వారిని అక్కడే ఉంచేస్తున్నారు. ఇప్పుడు భారీ ఎత్తున కరోనా బాధితులు ఉండడంతో ఇరాన్లో ల్యాబ్ ఏర్పాటుపై కేంద్రం ఆలోచనలు చేస్తోంది. అయితే ఇండియన్ మెడికల్ టీమ్స్ పాజిటివ్ అని చెప్పిన కేసుల్లో ఇరాన్ ఆసుపత్రుల్లో టెస్టులు చేయించుకుంటే నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని యాత్రికులు చెబుతున్నారు. ఎవరి పరీక్షలు నమ్మాలో తమకు అర్థం కావడం లేదని వాపోతున్నారు బాధితులు. ఇప్పటికే విదేశాల నుంచి తీసుకొచ్చిన వాళ్లను క్వారంటైన్ సెంటర్లకు తరలించామన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అగర్వాల్. వాళ్ల శాంపుల్స్ సేకరించి పరీక్షల కోసం పంపామన్నారు ఆయన. అలాగే క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న వాళ్లకు రోజు స్క్రీనింగ్ టెస్టులు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు అగర్వాల్. In Iran as well as Italy, and yesterday we got samples collected by sending a special team to Italy also. Those samples have come, the testings are going on, and we have already brought these people. They are already with us as part of our mandatory quarantine process. They are all housed in ITBP camp, Manesar camp, as well as in Jaisalmer, and they are undergoing the required mandatory screening. Medical checkup is done on a daily basis and patients get monitored. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 5కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారే. దీంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, ఫిలిప్పీన్స్, బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపారు ఈటల. యుఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ తదితర 7 గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేసే ఆస్కారం ఉందన్నారు. చైనా, ఇరాన్, ఇటలీ, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ నుంచి ప్రయాణికులను ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు రావద్దని రానివద్దని కేంద్రం ఆదేశించినట్లు వివరించారు. వీళ్ళందరికీ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాక క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని సూచించిందన్నారు ఈటల. కరోనా వైరస్ కేసులపై ఇవాళ నుంచి బులెటిన్ విడుదల చేస్తామన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ ప్రాంత వాసుల్లో ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదన్నారు మంత్రి. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు అక్కడ వైరస్ సోకడం వల్ల రిపోర్ట్లు పాజిటివ్ వచ్చాయన్నారు. తెలంగాణలో మొత్తం 5 కేసులు నమోదయ్యాయన్నారు ఈటల. వీటిలో ఒక కేసు దుబాయ్ నుంచి, మరొకటి ఇటలీ నుంచి, వేరొకటి నెదర్లాండ్స్ నుంచి, వేరొకటి స్కాట్లాండ్ నుండి రాగా ఇండోనేషియా నుంచి ఒక కేసు వచ్చినట్లు తెలిపారు మంత్రి. కరోనా ప్రభావంతో తెలుగు విద్యార్థులు నరకం చూస్తున్నారు. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన వారు అక్కడ చిక్కుకుపోయారు. తిరిగి దేశానికి వద్దామంటే ఫ్లైట్ సర్వీసులు నిలిపేయడంతో ఏం చేయాలో పాల్పోవడం లేదు. తాజాగా 200 మందికి పైగా తెలుగు విద్యార్థులు మలేషియాలో చిక్కుకుపోయారు. ఫిలిప్పీన్స్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లిన వీరంతా
కరోనా ప్రభావంతో స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే హఠాత్తుగా మలేషియా విమానాలు రద్దు చేయడంతో వీరంతా కౌలాలంపూర్లోనే ఉండిపోయారు. మరోవైపు ఎప్పటి నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరిస్తారో అక్కడి ప్రభుత్వం చెప్పకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమను వెంటనే ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా మీద రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగ సంస్థల్ని అవమానిస్తున్న సీఎం జగన్పై కేంద్రం రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తే ఏం తప్పు చేశామని చర్యలు తీసుకుంటారని ఘాటుగా కౌంటర్ ఇచ్చింది వైసీపీ. జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి? 1% 2% జరుగుతాయి. 30% ఎనానమస్ చేసుకొని నా పరిపాలన బాగుంది, 9 మాసాలు ఈ రాష్ట్రానికి నేను ఉద్ధరించాను, అందుకే ఎవరు పోటీకి రావడానికి కూడా ఇష్టపడడం లేదని వితండవాదం చేస్తుంటే ప్రతి ఒక్కరూ దీన్ని అసహించుకునే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలకి సిద్ధమవుదాం. ముందు కరోనా వైరస్ని పూర్తిగా మన రాష్ట్రంలోకి రాకుండా ఒకవేళ వస్తే ప్రతి ఒక్కరికి దాని మీద అవగాహన కల్పించి ధైర్యం ఉంటే ఎన్నికలకి ఫేస్ చేయాలి. ఎన్నికలు ఆపని కోర్టుకి వెళ్తారంటే ప్రజలతో వాళ్ళు తిరస్కరించబడి ఈ రోజుకి కూడా మా విజయవాడ నగరంలో నామినేషన్ వేయడానికి మనుషులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి. నేను చెప్తున్నాను, క్యాపిటల్ 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 అని చెప్పిన ఈ రోజు ఏదైతే మీరు అమరావతి అమరావతి అంటున్నారో విజయవాడ నగరంలో ఈ రోజు రేపు ఎన్నికలు జరిగితే తప్పకుండా 64 సీట్లు గెలిచే సత్తా మా వైఎస్ఆర్ గురించి తప్ప తెలుగుదేశానికి లేదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానపరుస్తూ ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చేస్తున్నప్పుడు దాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత అటు ప్రెసిడెంట్ గారికి ఉంటుంది, ఇటు గవర్నర్ గారికి ఉంటుంది. అంచేత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసలు రాజ్యాంగ సంస్థ వ్యవస్థలకు ఏ విధమైనటువంటి విలువిస్తారో విలువిస్తున్నాడో మనకు అర్థమైంది. ఆ విధంగా ముఖ్యమంత్రి మీద వెంటనే ప్రెసిడెంట్ గారు గవర్నర్ గారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. అసలు ఏంటో ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి ఏమైనా అర్థమవుతుందా? దేనికి చర్యలు తీసుకోవాలి అంటే ఏం తప్పు చేసేదాన్ని చర్యలు తీసుకుంటారు? గెలవడమే ఆయన తప్పు, మీ మీద గెలవడం ఆయన చేసిన తప్పు అనుకుంటా బహుశా. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు, దాన్ని గౌరవించాలన్న కనీస జ్ఞానం కూడా లేని వాళ్ళందరూ రాజకీయాల్లో ఏదో మేము చాలా గొప్పవాళ్ళం, మేము అనుభవించాలని మాట్లాడడమే సిగ్గు చేటుగా అనిపిస్తుంది మాకు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోండి, చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి? ఆయన ఎలక్షన్ కమిషను లేఖలకు ఒక పోస్టులో ఒక సామాజిక వర్గం ఉంటే ఆ సామాజిక వర్గం చంద్రబాబు సామాజిక వర్గం అని చెప్పి పదే పదే ఎమ్మెల్యేలు ఈ స్పీకర్ మాట్లాడటం, స్పీకర్ గారు ఎందుకు మాట్లాడాడు, రాజ్యాంగ పోస్టులో ఉండి కూడా మాట్లాడాడు, ఇవన్నీ కూడా మేము కోర్టులోకి వెళ్తాం. ఎవరికి కావాల్సిన ఎన్నికలే, ఈ రాష్ట్రం అనగదొక్కేయాలి, ప్రజలు అనగదొక్కేయాలని పెత్తనం చేయాలని ఆలోచన తప్పించి నీకు అసలు ప్రశాంతంగా వాతావరణం జరగాలి, ఈ ప్రజల రక్షణ కల్పించాలి, ఆరోగ్య విషయాలు వీళ్ళందరూ కూడా మంచి సూచనలు ఇవ్వాలని. ప్లీనరీ పవర్స్ అంటే మేము చెప్పడం జరిగింది. ప్లీనరీ పవర్స్ అంటే దీస్ ఆర్ ది పవర్స్ గ్రాంటెడ్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. అవును, అబ్సల్యూట్ టర్మ్స్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఎలక్షన్ జరగాలనేది ఉంది. ఎలక్ట్రల్ రూల్స్ తయారు చేయడం అయినా ఎలక్షన్ కండక్ట్ చేయడం అయినా కూడా అందులో అది నిర్వివాద అంశం, నిర్వివాదం డిబేట్ ఆర్ డిస్కషన్ ఆన్ దాట్. బట్ ఎంతవరకు, వాట్ ఎక్స్టెంట్ అంటే మీరు ఈ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ను డిశ్చార్జ్ చేసే నేపథ్యంలో మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ ను మీరు ఇంప్లిమెంట్ చేసే మరి నేపథ్యంలో ఇతర కాన్స్టిట్యూషనల్ బాడీస్ ను కూడా మీరు ఓవర్లుక్ చేయొచ్చా? స్టేట్ మిషనరీని ఓవర్లుక్ చేయొచ్చా? స్టేట్ గవర్నమెంట్ ఓవర్లుక్ చేయొచ్చా? ముఖ్యమంత్రి గారి మరి ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా ఓవర్లుక్ చేయొచ్చా? హూ హావ్ గివెన్ యూ దిస్ పవర్స్? ప్లీనరీ పవర్స్ అంటారు, ప్లీనరీ పవర్స్ అంటే అబ్సల్యూట్ టర్మ్స్ ఆ, వితౌట్ ఎనీ రివ్యూ, వితౌట్ ఎనీ జ్యుడిషియల్ రివ్యూ, వితౌట్ ఎనీ హింటెన్స్, వితౌట్ క్వశ్చనింగ్ యువర్ అథారిటీ. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై బీజేపీ మండిపడింది. ఇది ఏ ఒక్క వ్యక్తికి వ్యతిరేకం కాదని బీజేపీ వాదిస్తోంది. తెలంగాణ ప్రజల్ని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రాన్ని సెక్యులర్ స్టేట్గా ఉంచుతున్న కేసీఆర్ను విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారి యొక్క దేశ ద్రోహ వైఖరి చూస్తుంటే పూర్తి తెలంగాణ సభ్య సమాజం తల తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి, దేశ ద్రోహానికి పాల్పడేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎన్నుకోవడం మా దౌర్భాగ్యం అని చెప్పి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను తల దించుకునే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యవహారాలు చూసి
దేశం అంతా నవ్వుకుంటూ ఉన్నారు. మొన్ననే పారాసిటమాల్ జోగేసి మొత్తం నవ్వుకుంటారు దేశం అంతా. మళ్ళీ నిన్న వైఖరి చూసి ఇంకా హాస్యంగా అయ్యాలా ముఖ్యమంత్రి వ్యవహరించడం హాస్యంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. పూర్తిగా వాస్తవాలను తెలుసుకోకుండా నేను వేల బుక్స్ చదివినా అని చెప్పి ఇన్ని రోజులు మభ్యపెట్టి అసలు సీఏ ఏంటో తెలిసి తెలివని నడుస్తుండా తెలువలేదా ఇంత అర్థమవుతలేదు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి పూర్తి సమాజాన్ని తప్పుదారి పట్టించిన ముఖ్యమంత్రి వివరించాడు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారట దేశద్రోహియట. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని ఒకటి అడగదలుచుకున్నాం. ఈ దేశంలో వందల సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వారి మధ్యలో చిచ్చురేపి రావణ కాష్టం రేపి ఆ రావణ కాష్టంలో ఆ చితిమంటల్లో చలి కాచుకుంటున్నటువంటి మీరా దేశద్రోహులు, ఇవాళ తెలంగాణని సెక్యులర్గా నిలబెట్టాలని, దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఉండాలని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మతాలు ఒక మతాల మధ్యలో ఎట్లాంటి పొరపచ్చాలు లేకుండా మతాలకు సంబంధం లేకుండానే కులాలకు సంబంధం లేకుండానే అన్ని వర్గాల ప్రజలు మరి అద్భుతంగా కలిసిపోయేటువంటి వాతావరణాన్ని తయారు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారు దేశద్రోహో మీరు ఇవాళ సంజయ్ గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఇవాళ మేము మీకు అడుగుతున్నాం, మీరు 80,000 బుక్స్ చదువుకున్నారని మీరు చెప్తారు. 80,000 అంటారు, 70,000 అంటారు, ఓకే ఎంతైనా మీరు చదువుకున్నారు, అయితే కొన్ని బుక్స్ అయితే చదువుకున్నారు కదా, కానీ ఒక 10 pages సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మీరు ఎందుకు చదువుకోలే, ఎందుకు చదువుకోలే మేము ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం. ఒకసారి మీరు చదువుకుంటే ఇవాళ ఈ ఎంఐఎంకి భయపడి మీరు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పైన ఇవాళ మీరు రెజల్యూషన్ తీసుకొని రాకుండే మీరు, కానీ మీరు తీసుకొని వచ్చినారు. యావత్ తెలంగాణ ప్రజలకి నేను చెప్పేది ఒక్కటే, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు అన్నారు, ఎస్సీ బీసీ ఓసీ అందరికీ ఈ యాక్ట్ వల్ల ప్రమాదం, ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఏ హిందూకు గానీ ఏ ముస్లింస్ కి గానీ ఏ క్రిస్టియన్స్ కి గానీ ఎవరు కూడా ఏమి ప్రాబ్లం ఉండదు. వ్యవసాయ రుణాల మాఫీపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. లక్షలోపు రుణాలను 4 విడతలుగా మాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే కుటుంబానికి 100,000 చొప్పున మాత్రమే రుణం మాఫీ చేస్తామని మెలికిపెట్టింది. రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 1 April 2014 నుంచి 11 December 2018 మధ్య పంట రుణం తీసుకున్న వారికే రుణమాఫీ వర్తిస్తుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంక్ బ్రాంచ్ గ్రామాల వారీగా డిమాండ్ 11 December లోపు తీసుకున్న క్రాప్ లోన్ల లిస్టును తయారు చేసే బాధ్యతను వ్యవసాయ శాఖకు అప్పగించింది. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా రూపొందించి మండల స్థాయిలో బ్యాంకర్ల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి జాబితా ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టణాలు మెట్రోపాలిటన్ సిటీల్లో పంటల కోసం బంగారం తనఖా పెట్టి తీసుకున్న లోన్లకు రుణమాఫీకి వర్తించదని ప్రభుత్వం క్లారిఫై చేసింది. ఏపీ నిఘా విభాగం మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్లో ఎదురు దెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది. సస్పెన్షన్ను రద్దు చేసేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో అభ్యంతరాలుంటే కేంద్రాన్ని సంప్రదించవచ్చని సూచించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగుల వ్యవహార శైలికి నిరసనగా విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 6 ఏళ్లుగా విద్యుత్ ఉద్యోగుల విభజన జరగలేదని ధర్మాధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్ర ఉద్యోగులు ఎవరూ కూడా తెలంగాణకు వచ్చే వీలు లేదని అంటున్నారు. దీన్ని మర్చిపోయి ఆంధ్ర ఉద్యోగులు కావాలని గొడవలు పెట్టుకుని తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ ఆర్డర్లను తెలంగాణ ఉద్యోగులు తగలబెట్టారు. విద్యుత్ సౌధను ఆంధ్ర ఉద్యోగుల అడ్డాగా మార్చేందుకు ఏపీ విద్యుత్ సంస్థలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించింది తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. ధర్మాధికారి తీర్పును పక్కన పెట్టి ఏపీ విద్యుత్ సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ శివాజీ.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లో భాగంగా అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందంటూ విశాఖలో జనసేన నాయకులు ఎస్పీ ఫిర్యాదు చేశారు. రోలుగుంట మండలం జడ్పీటీసీ అభ్యర్థిని వాకరపు దేవిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బాపూజీకి ఫిర్యాదు చేశారు జనసేన నేత. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలు దొంగలు చేతివాటం చూపించి నగదును దోచుకెళ్లారు. పోలవరానికి చెందిన శ్రీనివాస్ హార్డ్వేర్ షాప్ నిర్వహించేవాడు. అతని భార్య వివాహానికి వెళ్లగా శ్రీనివాస్ షాప్లో ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. 84 కాసుల బంగారు ఆభరణాలు 70,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఇండస్ట్రీలో ఆపరేటర్గా పనిచేస్తున్న వి చిరంజీవి తన విధులు ముగించుకుని ఇంటికి చేరుకునే క్రమంలో గుంటూరు కర్నూలు హైవే రోడ్డును దాటే క్రమంలో వెనక నుండి లారీ ఢీకొట్టింది. మృతుడు తూర్పుగోదావరి జిల్లా అనకాపల్లి మండలం నర్సీపట్నం నుంచి జీవనాధారం కోసం నరసరావుపేట వలసొచ్చాడని అక్కడి వారు తెలియజేశారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. వారు ప్రస్తుతం ఉగాది పండుగ సందర్భంగా తమ స్వగ్రామం వెళ్లారని మృతుని సహోద్యోగులు తెలియజేశారు. గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దకంచెర్ల గ్రామ శివారులో 2 ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 చనిపోగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు వెల్లటూరుకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. ముందు వెళుతున్న ఆటోను వెనక నుంచి మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు డిపోపై కరోనా ప్రభావం పడింది. కర్ణాటకలో కరోనా తీవ్రంగా మారడంతో గిద్దలూరు నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసులను నిలిపివేశారు. దీంతో బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ భయంతో కొందరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 3 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వైరస్ లక్షణాలతో 3 యువకులు కర్నూలు సర్వజన ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. కెనడా జర్మనీ నుంచి వచ్చిన 2 కర్నూలుకు చెందిన యువకులు, ఇటలీ నుంచి వచ్చిన కడప జిల్లాకు చెందిన మరో యువకుడు వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వీరిని పరీక్షించిన వైద్యులు వారిలో 2 వ్యాధి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. మరో యువకుడి రక్త నమూనాలను తిరుపతికి పంపించినట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ 3 యువకులు వైద్య పరిశీలనలో ఉన్నారు. విజయనగరం జిల్లాలో బాలగణపతి ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కరోనా వైరస్ నిరోధక యాగం నిర్వహించారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా చూపు మన దేశం మీద పడకూడదని కోరుతూ యాగం చేశారు. వేద మంత్రోచ్చారణలతో సకల దేవతలకు యాగం నిర్వహించారు పండితులు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం తంగడపల్లిలో యువతి మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉండడంతో అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు కానీ దుస్తులు కానీ ఘటనాస్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణికి చేయాల్సిన చికిత్సను మరొకరికి చేశారు డాక్టర్లు. 9 గర్భిణికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు డాక్టర్లు. అయితే ఆమె బదులు 7 గర్భిణి సమతకు శస్త్రచికిత్స చేశారు. దీంతో శిశువు చనిపోగా సమత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం మండిపడుతోంది. డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సమత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో నకిలీ శానిటైజర్స్ తయారు చేస్తున్న కంపెనీలపై పోలీసులు దాడులు చేశారు. రాచకొండ పరిధిలోని చెర్లపల్లి, ఎల్బీనగర్, హైత్నగర్, వనస్థలిపురంలో దాడులు చేసిన పోలీసులు ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో నకిలీ శానిటైజర్స్ స్వాధీనం చేసుకున్నారు. భారత్కు చెందిన 50 విద్యార్థులు ఇటలీలో చిక్కుపోయారు. వారం రోజులుగా రోమ్ ఎయిర్పోర్ట్లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందులో తెలంగాణకు చెందిన 2 విద్యార్థులు ఉన్నారు. వైద్య పరీక్షలు పూర్తయి కరోనా
లేదని తేలినా ఇండియాకు పంపడానికి ఇటలీ ఎంబసీ అంగీకరించదు. దీంతో విద్యార్థులు ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తున్నారు. అధికారులు స్పందించి తమను స్వదేశానికి తీసుకురావాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన హరీష్ అనే విద్యార్థి కూడా వారిలో ఉన్నాడు. హరీష్ను ఎలాగైనా తమ వద్దకు తీసుకురావాలని అతని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాగా హరీష్ తండ్రి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళాడు, ఇప్పుడు కొడుకు రోమ్లో చిక్కుకున్నాడని తల్లి విలపిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హై టెంపరేచర్ మిషన్తో భక్తులను పరీక్షించి దర్శనానికి అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు. క్యూ లైన్లతో పాటు ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ధర్మగుండాన్ని మూసివేశారు అధికారులు. రాజ్యసభకు ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలకు ప్రమాణ స్వీకారం తర్వాతే సమాధానమిస్తారని తెలిపారు మాజీ సీజీఐ రంజన్ గొగోయ్. రాష్ట్రపతి నియామకాన్ని అంగీకరించడంపై వివరణ ఇస్తానన్నారు. అయోధ్యలో రామమందిరం ఆర్టికల్ 370 రద్దు, శబరిమల మహిళల ప్రవేశంపై కీలక తీర్పులు ఇచ్చారు రంజన్ గొగోయ్. తాజాగా ఆయన్ను రాజ్యసభకు ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా వైరస్తో పాటు మరో 6 నెలల్లో రాబోయే భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్థిక ఇబ్బందుల్ని సునామీతో పోల్చారాయన. గతంలో సునామీ సృష్టించిన ఉత్పాతమే మరోసారి ప్రజలు చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. మరో 6 నెలల్లో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పవన్నారు రాహుల్. పశ్చిమ బెంగాల్లో తొలి కరోనా కేసు నమోదైంది. యూకే నుంచి వచ్చిన 18 సంవత్సరాల ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అతనికి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో యువకుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కాగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 15 వరకు పాఠశాలలకు సెలవులు వెల్లడించింది. వైరస్ నివారణ చర్యల కోసం 200 కోట్లు కేటాయించారు సీఎం మమతా బెనర్జీ. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 583 రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరలను భారీగా పెంచింది. 499 స్టేషన్లలో 20 రూపాయలకు పెంచగా మిగిలిన 84 స్టేషన్లలో 50 రూపాయలకు పెంచింది. నెలాఖరు వరకు పెంచిన రేట్లు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ సహా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే స్టేషన్లలో ఈ ధరలను అమలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్లాట్ఫామ్పై రద్దీని తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వేలో 29 రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు మార్గాల్లో 12 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విశాఖ నుంచి ఢిల్లీ, సికింద్రాబాద్, తిరుపతి మార్గాల్లో ప్రయాణిస్తున్న కొన్ని రైళ్లను 31 మార్చి వరకు నిలిపివేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ ప్రకటన విడుదల చేసింది. ఆక్యుపెన్సీ పడిపోవడంతో పలు రైళ్లు ఖాళీగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే నెలలో పోలిస్తే 5% ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. ఢిల్లీలో తుపాకులు విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 25 పిస్టళ్లతో పాటు 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంత భారీ మొత్తంలో గనులు భయపెట్టడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. తుపాకులు వీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరికి అందిస్తున్నారు అనే దానిపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ పుణ్యమాని దేవుళ్లకు కూడా కష్టాలు తప్పడం లేదు. నాసిక్లోకి త్రయంబకేశ్వర ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ నీలేష్ సాగర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జనసంబద్ధ ప్రదేశాలను మూసివేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఇప్పటికే దేశంలోని పలు ఆలయాలు, తాజ్మహల్, ఎల్లోరా గుహలు వంటి టూరిస్ట్ ప్రదేశాలు మూతబడ్డాయి. కరోనా వైరస్ను గుర్తించేందుకు ఉపయోగించే కిట్స్ కొరత చాలా ఎక్కువగా ఉందన్నారు బీజేపీ ఎంపీ హేమమాలి. దగ్గు జలుబు ఉన్నంత మాత్రాన కరోనా వైరస్ సోకిందని అనడానికి వీల్లేదని, నిర్ధారించుకోవడానికి సమయం పడుతుందన్నారు.
కిట్స్ అందుబాటులో ఉంటే కరోనా వైరస్ను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు హేమమాలి. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సినీ నటి లావణ్య త్రిపాఠి. తనకు వివాహం జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్న సునిసిత్పై చర్య తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. లావణ్య త్రిపాఠితో పాటు తమన్నాతో ఎఫ్ఐఆర్ ఉందంటూ ప్రచారం చేస్తున్నాడు సునిసిత్. యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇస్తూ హంగామా చేస్తున్నాడు. గతంలో నటుడు యాంకర్ ప్రదీప్పై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. లావణ్య ఫిర్యాదుతో సునిసిత్పై కేసు నమోదు చేశారు పోలీసులు. జపాన్ ఒలింపిక్స్ కమిటీ ఉపాధ్యక్షుడు కోజో తాషిమాకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్గా తేల్చాడు జపాన్ వైద్యులు. దీంతో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానాలు మరింత పెరిగాయి. కరోనా దాడికి ఇప్పటికే అనేక క్రీడా ఈవెంట్లు రద్దయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. అయినా ఒలింపిక్స్ నిర్వహిస్తామని జపాన్ ప్రధాని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ కమిటీ ఉపాధ్యక్షుడే కరోనా బారిన పడ్డాడు.